చంద్రబాబు నాయుడు సార్ 3-4 టైమ్స్ కలిశాము. తర్వాత లాస్ట్ గా ఆయన చెప్పే మాట ఏంటంటే ఈ సమస్య పరిష్కరించలేము, మీకు నారాయణ కాలేజీ కోచింగ్ ఇప్పిస్తాను, మీరు తీసుకొని తర్వాత మీకు సీట్ ఇప్పిస్తాను అని చెప్పారు. అలాగే నీట్ కోచింగ్ తీసుకొని మేము ఎథ్నిక్ ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో 100 మెంబర్స్లో 80 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు సార్. దాంట్లో ఓన్లీ 40 మెంబర్స్కి ఫాతిమా కాలేజీకి సీట్ ఇప్పించారు. మిగతా 40 మెంబర్స్కి వేరే ఆ నీట్ ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ సీట్ వస్తే అక్కడ చేరిపోయాం సార్. ఎందుకంటే మేము ఆల్రెడీ 3 ఇయర్స్ వేస్ట్ చేస్తున్నాము, ఇంకో అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేసుకోవాలనుకోవడం లేదు కాబట్టి మేము జాయిన్ అయిపోయాం. తర్వాత అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు సార్ ఏమైనా ఆలోచించారు అంటే మీరు ఎక్కడ చేరినా మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పారు. తర్వాత మేము జాయిన్ అయ్యి 1 ఇయర్కి వీవో తీసేసారు సార్. ఏమని అంటే ఆంధ్రాలో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే 2 ఇయర్స్ రిలీజ్ చేస్తాము, రీఎంబర్స్ చేస్తామన్నారు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అప్పుడు మేము వెళ్ళి అడిగితే మళ్ళీ మాకు 1 ఇయర్ ఫీజు ఇస్తామన్నారు. కానీ మేము ఇప్పుడు మేము అడిగేది ఏంటి అంటే మేము కూడా ఆంధ్ర వాళ్ళతో పాటు మేము కూడా 3 ఇయర్స్ నష్టపోయాం సార్. వాళ్ళకి మాకు ఏమి తేడా లేదు. సో మాకు కూడా ఈక్వల్ జస్టిస్ చేయాలి సార్. ఏ జస్టిస్ చేశారో మాకు ఈక్వల్ జస్టిస్ చేయాలి. మేమేమి మేము జాయిన్ అయిన కాలేజీలో మా ఫీజు కట్టమని అడగడం లేదు. వాళ్ళకి ఎంత ఇచ్చారో మాకు కూడా అంతే ఇవ్వండి. వాళ్ళకి 2 ఇయర్స్ ఇచ్చారు, ఎంత మనీ ఇచ్చారో మాకు కూడా అంతే ఇవ్వండి. మాకు సపోర్ట్గా ఉంటుంది సార్, ఎందుకంటే వాళ్ళ ఫీజుల కన్నా మా ఫీజు చాలా ఎక్కువ సార్. అందుకనే మేము సపోర్ట్ అడుగుతాం. మరీ మేనేజ్మెంట్ కాదు, ఎన్ఆర్ఐ కోట కాదు, ఏం కాదు సార్. అన్ని కౌన్సిలింగ్ ద్వారానే ఆల్ ఇండియా కోటలో మాకు సీట్ వచ్చింది సార్. మేము చేయమని అడుగుతున్నాను. ఫాతిమా కాలేజీలో 15 బ్యాచ్లు చదివాను మేము. అందరితో పాటు పూర్తి సంవత్సరాలు దిగాము, వాళ్ళు సపోర్ట్ చేశాము. కానీ అందరికీ మనకి న్యాయం అయితే చేయలేదు. మేము ఇప్పుడు అక్టోబర్ జాయిన్ అయ్యాము వేరే స్టేట్స్లో మిగతా వాళ్ళతో పాటే. కానీ మాకు ఏంటంటే ఒక సంవత్సరం బిజీ ఇచ్చారు రీఎంబర్స్మెంట్గా, ఇంకో సంవత్సరం లేదు. అంతా ఒక కాలేజీ ఏపీలో వచ్చిన వాళ్ళ మీద మాకు కూడా వాళ్ళతో పాటు వాళ్ళలాగే సమానంగా 2 సంవత్సరాలకి మన వాళ్ళని కోరుతున్నాము. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.